కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని చంద్రబాబు గారు ఒక రకంగా అదృష్టవంతుడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంకి ప్రత్యర్థ అంటే ఒకప్పుడు కాదు, వాస్తవంగా ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో విభేదించేది, భారతీయ జనతా పార్టీతో మద్దతుతో కమ్యూనిస్టుల మద్దతుతో నడుస్తుండేది, అంటే జాతీయ పార్టీల మద్దతుతో మరొక జాతీయ పార్టీని ఢీకొంటూ ఉండేది. కానీ రెండు ప్రాంతీయ పార్టీలు కాదు, ఏకంగా మూడు ప్రాంతీయ పార్టీలను ఫేస్ చేయాల్సి వచ్చింది ఆయన. ఒకటి ప్రజారాజ్యం, ఆ తర్వాతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన. ఇందులో ప్రజారాజ్యాన్ని పంపించేయగలిగారు, జనసేనను వెంట పెట్టుకు తిరగలుగుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యర్థి. ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ఇవాళ రోజున ఒక ప్రాంతీయ పార్టీ ఇంకొక ప్రాంతీయ పార్టీల మధ్యన పోరాటంలో ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే మిగులుతారు, కానీ మూడో ప్రాంతీయ పార్టీ రావడం అన్నటువంటిది అసాధ్యం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది. వాస్తవంగా ఒక చంద్రబాబుతో సరితూగకలిగినటువంటి మరొక నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేశాడు, లేదా చంద్రబాబుని దించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి వచ్చేశాడు. ఇక వీళ్ళిద్దరినీ తట్టుకొని నిలబట్టం కాదు, కలబడి గెలవగలిగినటువంటి నాయకుడుగా ఎవరు? ఎందుకంటే గతంలో చంద్రబాబు వర్సెస్ రాజశేఖర్, రాజశేఖరని జాతీయ పార్టీ, అప్పుడు చిరంజీవి, చిరంజీవి పక్కకి వెళ్ళిపోవడంతో ఓ రాజకీయ శూన్యత ఏర్పడింది. తర్వాత మళ్ళీ రాజకీయ జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి మళ్ళీ రాజకీయ శూన్యత కాదు, కొత్త ప్రత్యర్థి వచ్చి పెట్టారు. ఇందులో శూన్యత ఏంటి అంటే తృతీయ ప్రత్యామ్నాయం. ఆ తృతీయ ప్రత్యామ్నాయం అనేది ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ, ఒకప్పుడు ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన కాస్తా వెళ్ళి తెలుగుదేశంతో కలవడం వల్ల తృతీయ ప్రత్యామ్నాయం లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? తెలుగుదేశం పార్టీతో పదేళ్ల బంధం ఉంటుందని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అది పక్కన పెడితే ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశంతో కలిసి సాగాక దానికి అది జవసత్వాలు తెచ్చుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఈ ఐదేళ్ళు అయితే వదిలేయాల్సిందే కదా, పదేళ్ల పార్టీ 15 ఏళ్ళు. ఆ తర్వాత చూస్తే అప్పటికి రాజెవరో రెడ్డి ఎవరో. ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశానికి ఓ 10-15 సంవత్సరాల దాకా ప్రాబ్లం లేదు. అది ఒకే ఒక్క ప్రాబ్లం వైసీపీ వల్లనే తప్ప మరొకళ్ళతో కాదు అన్నటువంటి రూట్లోకి తెచ్చుకోగలగడం అన్నది ఆయనకు వచ్చిన అదృష్టం.